Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. So, ఇప్పుడు మీరు క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు మనీ అట్రాక్షన్ మీద, హౌ టు అట్రాక్ట్ మనీ అనే వాటి మీద కోర్సెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా. సో ఈ మధ్య కాలం ఏంటంటే ఏదైనా సరే ప్రూఫ్ ఉంటేనే నమ్మకం కుదురుతుంది. మీరేమో నమ్మకంతో చేస్తేనే అవుతాయి అంటున్నారు, మరి నమ్మకం కుదరాలంటే ప్రూఫ్ కావాలి కదా. అలా మీ కోర్సెస్ చేసి బాగా డౌన్ స్టేజ్లో ఉండి చాలా సక్సెస్ఫుల్ అయ్యి, లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినా, ఏదైనా ఒక ఇద్దరు ఎవరివైనా మాకు చెప్తారా? ఆల్రెడీ మనకు ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మా వీడియోలో. ఒకటి నేను కొన్ని రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. తప్పకుండా. ఒక ఆవిడ వచ్చింది, మీరు ఉన్నారు కూర్చుని దగ్గరే డబ్బు వస్తుంది అన్నారు. నేను హౌస్ వైఫ్, నాకు ఎలా వస్తుంది డబ్బు? ఎగ్జాక్ట్లీ. ఓకే, హౌస్ వైఫ్ నేనేం చేయను, నాకు డబ్బు కావాలి, మీ క్లాస్కి వస్తాను, ఎలా వస్తుంది డబ్బు అని చెప్పేసి నేను ముందు క్లాస్కి రమ్మని చెప్పాను. ఓకే, క్లాస్కి వచ్చేసింది. క్లాస్కి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా నేను ఏమైతే ఎక్సర్సైజ్ ఇచ్చానో అదంతా ప్రాక్టీస్ చేస్తూ పోయాను. మళ్ళీ ఒకసారి నాకు కాల్ చేసింది పర్సనల్గా, అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్తున్నాను మీకు. కాల్ చేసి, ఏమండి నేను హౌస్ వైఫ్ని కదా, మీ అన్ని అఫర్మేషన్ చేస్తున్నాను చేస్తున్నాను, కూర్చుని దగ్గర డబ్బులా వస్తుంది నాకని అడిగింది. ఓకే, నేను పర్లేదమ్మా వస్తుంది, ఇంకా కొద్దిగా టైం ఉంటుంది, దాన్ని మొత్తం మీరు దాన్ని అవపోసన పట్టాలి, సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పాను. చెప్తే వాళ్ళు చేస్తున్నప్పుడు ఉన్న పొలంగా ఒక ఆవిడ వచ్చింది ఆమె దగ్గరికి. ఆ కాలనీలో ఎవరో ఉంటారో ఏమో వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో వాళ్ళు పిచ్చపాటి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అంది కదా, మీరేం చదువుకున్నారంటే ఏదో 10th ఇంటర్ చేసింది అమ్మాయి. చేస్తే ఓ పని చేయండి, మాది ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కి సంబంధించిన మొత్తం లెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వు రాయాలి. సరే, ఇంట్లోనే కూర్చొని రాసేది కదా, ఇంకా నేను బయటికి రానంటే ఆయన కూర్చొని రాయమ్మా అని. సరే, ఆమె తీసుకొచ్చి రాస్తుంది. దానికి వాళ్ళు ఆ గ్రూప్ మొత్తం కలిసి అందరికి తలైన డబ్బులు వేసి నెలకి ఒక 5,000 ఇస్తామని చెప్పారు. ఓకే, ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళని చూసి ఇంకా 2 గ్రూపులు వచ్చినాయి. ఓకేనా, అలా నెలకు 15,000 స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవేం చేసిందంటే వీళ్ళు ఆ గ్రూపులు రాయడంతో పాటు మనీని కూడా ఈమె దగ్గరనే పెట్టడం స్టార్ట్ అయింది. ఓకేనా, వాళ్ళ గ్రూప్ కలెక్షన్ మనీ ఏదైతే ఉంటుందో ఈమె చేతుల మీదే అన్ని లెక్కలు రాసుకుంటూ ఇవ్వడం చేయడం మొదలైంది. దాంతోపాటు ఏమైంది, ఆమెకి దగ్గరకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ ఏమైనా డబ్బు ఉంటే చేస్తే దాని ప్రకారం కొద్దిగా చిన్న వడ్డీతో ఆమె రొటేషన్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. అలా 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 ఈరోజు ఆమె కనీసం నెలకు 70,000 సంపాదిస్తుంది. కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది అంటే మనం సృష్టించుకుంటే వస్తుంది. డబ్బు మీద నిరంతరమైన ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే వస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, నిరంతరం అవే ఆలోచనలు కలిగి ఉంటారు కదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే అంత సబ్జెక్ట్ అంతా ప్రాక్టీస్ చేస్తాము, అన్నీ బాగానే ఉంటాయి. చివరికి వచ్చేసరికంటే ఒక చిన్న అనుమానం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి మీకు అనుకోకుండా ఒక 5 లక్షలు ఇస్తానన్నాడు, రమ్మన్నాడు. అంటే మీకు ఏదో ఎమర్జెన్సీ ఉన్నారో అడిగారు. ఓకేనా, ఆ వ్యక్తి అన్నాడు కదా మీకు ఎల్లుండి ఇస్తాను రండి అన్నారు మీకు. మీరేం చేస్తారు, ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తారు. ఓకే, ఆ 5 లక్షలు వస్తే నేనేం చేయాలి, ఎమ్మడే తీసుకెళ్ళి ఇవన్నీ చేసేయాలి, అవి చాలా నీడ్ ఉన్నాయని చెప్పేసి అదే ఆలోచనలు కలిగి ఉంటారు. మీరు పడుకున్నా లేచినా అదే ఆలోచనలు ఉంటాయి. ఒక్కసారి మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, ఏమంటే ఇస్తానన్నాడు మరి ఇవ్వకపోతే ఎట్లా, అది సహజమే, మానవ సహజమే. ఓకే, ఇప్పుడు ఏమైంది, 99% మీరు అవే ఆలోచనలు కలిగి ఉన్నారు, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇచ్చేవాడే, అయినా సరే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఓకే, సరే అది అయిపోయింది, నెక్స్ట్ డే మీరు వెళ్ళాలి ఆయన దగ్గర తీసుకోవాలి. మీరు అంతా రెడీ అవుతారు, అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అంతా మీరు వెళ్తున్నారు, అతను డబ్బులు ఇస్తున్నాడు, తీసుకొని వస్తున్నారు. కరెక్ట్ మీరు బయలుదేరే ముందు మీ ఆవిడ వచ్చింది. ఓకే, వచ్చేసి ఎక్కడికండి అంది. అప్పుడు ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది, ఇప్పుడు ఈ స్టోరీ ఎంత చెప్పాలి ఆమెకి, ఆయన పోయే మూడ్లో ఉన్నాడు. అప్పుడు ఏమైపోద్ది, ఆ సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు కూడా మళ్ళీ మీరు బయలుదేరే ముందు ఏమనుకుంటారంటే ఒక చిన్న ఆలోచన వస్తున్నాయి, వెళ్ళినాక ఉంటాడా ఉండడా, ఇస్తాడా ఇవ్వడా అని ఒక ఆలోచన వస్తుంది. అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళగానే ఏమైందంటే మీరు కరెక్ట్ ఎంటర్ అయ్యారు, రా కూర్చోన్నాడు, టీ తాగుతాం టీ తాగమన్నాడు. ఆ సమయంలోనే ఇక డబ్బులు అడుగుదామనే మూమెంట్లో ఒక కాల్ వచ్చింది. ఓకే, ఆ కాల్లో బిజీ అయిపోయినాడు ఆయన. దాంట్లో చిన్న సాడ్ న్యూస్ అనిపించింది, వాళ్ళ ఎవరో దగ్గర బంధువులు ఇలా ఇలా అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎమర్జెన్సీ నేను ఇప్పుడు వెళ్ళాలి, అక్కడ డబ్బులు అవసరమని సారీ నువ్వేమనుకో అంటాడు. ఇప్పుడు ఏమైపోయింది, అది ఫెయిల్ అయిపోయిందా లేదా? అంటే ఎక్కడ మీకు డౌట్ వచ్చినా సరే మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆలోచన విధి విధానం అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ కూడా డౌట్ రావద్దు, ఎక్కడ కూడా మీరు వెనక్కి తగ్గద్దు. కాబట్టి నేను చెప్తున్నాను, 101% కాన్ఫిడెన్స్ పెట్టండి, ఇట్ విల్ బి ష్యూర్.